పంట పండించడానికి ఆరు కాలం శ్రమించిన రైతులు అంతకన్నా ఎక్కువ కష్టాన్ని అమ్ముకునేందుకు పడుతున్నారు. సాగు ఆరంభంలో పెంచుకున్న ఆశలు తీరా దిగుబడులు చేతికొచ్చే సమయానికి నీరుగారుతున్నాయి. దళారుల చేతుల్లో చిక్కి సజ్జ రైతులు చిత్తవుతున్నారు. ప్రకాశం జిల్లాలో అధిక శాతం రైతులు సజ్జ పంట సాగు చేశారు. ఆశించిన దిగుబడులు అందినప్పటికీ సరైన గిట్టుబాటు ధర దక్కక తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ఇదే అదనుగా వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో రైతులు అధిక విస్తీర్ణంలో సజ్జ పంట సాగు చేశారు. సాగుకు అనుగుణంగా వర్షాలు సహకరించి మంచి దిగుబడులు వచ్చినా విపణి కష్టాలు వెన్నాడుతున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంటను నిల్వ చేసుకునే అవకాశం లేక ప్రైవేటు వ్యాపారుల్ని ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం క్వింటాకు 2,150 రూపాయలు మద్దతు ధర ప్రకటించినా జిల్లాలో కొనుగోలు కేంద్రాలు కొరవడంతో తక్కువ ధరకే దళారులకు విక్రయిస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు. వేలకు వేలు పెట్టుబడులు వెచ్చిస్తే కనీసం కోత కూలి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి కానరావడం లేదని అన్నదాతలు ఆవేదన వెలుబుచ్చుతున్నారు. 10 ఎకరాల దాకా సొద్దేసిన సొద్దేసి పందుల నుంచి పెట్టల నుంచి కాపాడుకుంటూ వచ్చి ఆరు కాలం పండించిన తర్వాత ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనందువలన దళారు నమ్ముకొని రేటు నష్టపోయే పరిస్థితి అయితే ఏర్పడింది. దళారులకి అమ్ముకోకుండా లాస్ పోకుండా ఇబ్బంది పడకుండా ఉంటాం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయనందువలన దళారు నమ్ముకొని వాళ్ళు చెప్పింది వేదము, వాళ్ళు చెప్పిందే రేటుగా నష్టపోతున్నాము. కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసి మా ధాన్యాన్ని కొనుగోలు చేయవలసిందిగా కోరు. నేను 20 ఎకరాలు సజ్జ పైరు వేసినాను. అయితే ప్రభుత్వం 2,150 రూపాయల గిట్టుబాటు ధర కల్పించింది. కానీ ఈ డలార్లు మధ్యవర్తుల వల్ల ప్రైవేట్ డలార్ల వల్ల 100-1200 రూపాయల అంటున్నారు. పోసి కళాల్లో పోస్తున్నాము. మధ్యవర్తుల వల్ల మేము ఏం దిక్కుదోస్థితిలో ఉన్నాము. మా ఆవేదన గవర్నమెంట్ ఆలకించవలసిందిగా వరుసు. మాకు ఎకరాకు వచ్చేసి 10-12 వేల రూపాయలు ఖర్చు వచ్చినది. అయితే కోయడానికి కూలీల ఖర్చు 250-300 అడుగుతున్నారు. మాకేం మిగిలేదు ఏమి లేదు. రైతు కష్టం అంతా ఆరుగాలం చేసిన కష్టం. వానలు అతివృష్టి అనావృష్టి వల్ల కొంత అటు దెబ్బ అవుతున్నది. అందువల్ల గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకుని కొనుగోలు ఇప్పటికైనా తెరిచి 2,150 రూపాయలకు కొనవలసిందిగా నేను వేడుకుంటున్నాను. కాకులు చేసి అన్ని చేస్తాం. ఎకరాకు వచ్చి 10 వేలకు వస్తాయి. కోసి కలంలో పోసినాం. గిట్టుబాటు ధర రాక బాధపడుతున్నాం. దళారులు వచ్చి మనం మోసం చేస్తాను. గవర్నమెంట్ తెలుసుకొని మాకు న్యాయం చేయాలి. కనిగిరి నియోజకవర్గం పరిధిలో గతేడాది కంటే ఈసారి సజ్జ పంట సాగు విస్తీర్ణం పెరిగిందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సజ్జ పంట కోతలు ముమ్మరంగా సాగుతున్నాయని, ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చేందుకు ఆస్కారముందన్నారు. మార్కెటింగ్ సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందించామని, అనుమతులు రాగానే ప్రతి మండలానికి 1-2 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. రైతులు తొందరపడి తక్కువ ధరకు దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు సరుకు అమ్ముకోవాలని సూచించారు. ఈ సంవత్సరం ఈ యొక్క కనీస సబ్సిడీలో 2,323 హెక్టార్లలో ఒక సజ్జ పంట సాగు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మంచి వర్షాలు కురిసిన వల్ల గతం కంటే ఈ సంవత్సరం ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంట సాగు చేయడం జరిగింది. ప్రస్తుతం పంట